ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు చెప్పులు చేస్తున్న పెద్ద ట్రిక్ ఏంటంటే జీరోలు చూస్తాం మనం సాంకేతికంగా దెబ్బతీయాలి మన ప్రజలు గెలిచినా కూడా సాంకేతికంగా దెబ్బతీయాలి. గర్భాల కృష్ణమోహన్ రెడ్డి 29,000 దాదాపు 30,000 తను గెలిచినాయి డిక్టేడ్ ఎలక్షన్. ఆయన ఒక చిన్న టెక్నికల్ సాంకేతిక కారణం చూపించి అతను ఎన్నిక రద్దు చేసి విచిత్రమైన జడ్జిమెంట్ వస్తా ఉంది. మధ్య వనమగారి మీద పడుతుంది. వనమగారు మంచి మేరకు గెలిచింది. గెలిచిన తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యే ఏమైనా ఆడాలి వస్తున్నాయి. అటువంటి వాళ్ళు మనం గురి కావాలంటే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మనకు మంచి న్యాయకోవిధులు చాలామంది ఉన్నారు మన దగ్గర. ఆ టీం అంతా ఉంది అడ్వకేట్స్ టీం మీకు గైడ్ చేయడానికి. మన భరత్ కుమార్ గారు న్యాయవాది, మన పార్టీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా వారు. ఒకసారి నెంబర్ ఇస్తే మీరు అందరూ చెప్పేస్తారు, మీ నెంబర్ రాసేసారు. సో వారు కన్సల్ట్ చేయాలి. మాకే అంత తెలుసు అని అనుకోవద్దు. ఇంకొక తమాష జరుగుతూ ఉంటుంది. ఏం తమాష అంటే ఎన్నిక టు ఎన్నిక తన నిబంధనలు మారుస్తూ ఉంటారు, కొత్త నిబంధనలు వస్తూ ఉంటాయి. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు అంత పాతదే ఉండదు. కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి తప్ప మాకు తెలుసులే, నేను ఇవాళ గుట్లాన్యంలే, నేను 2 సార్లు గుట్లాన్యంలే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. భరత్ కుమార్ గారి నెంబర్ మీరు అందరూ నోట్ చేసుకుంటే ఐ బి వెరీ హ్యాపీ. 9848023175 23175 ఇది భరత్ గారి నంబరు. మీరు 24 అవర్స్ ఎప్పుడు చేసిన అందుబాటులో ఉంటారు. మీకు ఏ రకమైన అసిస్టెన్స్ కావాలన్నా ఇప్పుడు మన మధ్య ఇంకా రాష్ట్ర పార్టీకి ఎన్నికల కమిషన్కి మధ్య వారధిగా వివరిస్తున్నది వారే అన్ని బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఎలక్షన్ కమిషన్ దాకా అన్ని చూస్తూ ఉన్నారు. దాంతో పాటు 20 మంది న్యాయవాదులు వాళ్ళు అంటున్నారు. ఆడిటర్స్ని పెట్టాం, న్యాయవాదులను పెట్టాం. వాటి మీకు ఎవరికి ఏ రకమైన సందేహం కానీ డౌట్ కానీ వచ్చినట్టయితే వారికి ఒక ఫోన్ కొడితే 5 నిమిషాల మీద అవసరమైన న్యాయవాదులను పంపిస్తారు. సమస్య సీరియస్ అని కూడా వాడే వస్తారు. బయలుదేరి హెలికాప్టర్ కూడా రెడీకి పెట్టినాం. వాడు ఎక్కడ కూడా దయచేసి పొరపాటు జరగకుండా చూసుకోవడం అనేది చాలా జాగ్రత్త. అది అదే రోజు నామినేషన్ నింపడం, ఆ రోజు నామినేషన్ నింపడం చాలా తప్పు. అడ్వాన్స్ ఇప్పటి నుంచి నింపి పెట్టుకోవాలి. మీకు ఈరోజు బీఫారాలు ఇస్తూ ఉన్నాం. ఈరోజు రేపు 2 రోజులలో ఇస్తారు. ఎందుకంటే నిన్నటి వరకు పితృపక్షాలు ఉండే పెద్ద పిత్రామాసం అని చెప్పి నిన్న జరిగిపోయింది. ఆ టైం అనాస్పీషియస్ కొంచెం అశుభకరంగా ఉంటుందని చెప్పి నాకు ఆయగారు చెప్పినది మనం బాగోకుండా నమ్మకం. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి సైన్ చేయండి సార్, నిన్న ఏ పరిస్థితి ఒక చెక్కు సైన్ చేయదు, మీరు ఒక ఫామ్ కూడా సైన్ చేయదు అని చెప్పినారు. దాని ప్రకారం ఈ రోజే నేను చాలా కష్టపడి 51 బీఫామ్ తయారు చేశాను. కొన్ని 100 సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఏ ఫామ్లు పెట్టాలా? మీరు బీఫామ్ ఒకటి ఇవ్వం, 2 ఇస్తాం. ఒకటి ఇంకోట చెడిపోయినా తడిసిపోయినా ఇంకోటి కూడా మీ దగ్గర రెడీ ఉండాలని చెప్పి ఇస్తాం. నంబర్ 1 జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది బీఫారం నింపేటప్పుడు ఈరోజు అప్డేటెడ్ ఓటర్ లిస్ట్. అప్డేటెడ్ నేను వాడుతున్న ఈ పదం, నిన్న మొన్న అప్డేట్ అయినాయి. నూతన ఓటర్ లిస్టులో నూతనంగా ప్రచురించబడిన ఇన్ఛార్జీలుగా ఈ బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి వివిధ పద్ధతులలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు, ఈరోజు అభ్యర్థులుగా హాజరైనటువంటి సోదరులు సోదరిమణులు, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈరోజు 2 కార్యక్రమాలు ఉన్నాయి మనకు. నేను ఖచ్చితంగా మళ్ళీ హుస్నాబాద్ సభకు కూడా తొలి సభ కాబట్టి బయలుదేరి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం టైం టు టైం కరెక్ట్ అని లెక్క ప్రకారం ముగించుకుందాం. మీ అందరికీ పదే పదే నేను ఒక మాట చెప్పిన ఇదే హాల్లో చాలా సందర్భాలలో చాలా సమావేశాలలో చెప్పిన పూర్తిగా దారి తప్పిన వాళ్ళు తప్ప మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మీకే సీట్లు వస్తాయి అందరికీ మీరంతా విజయం సాధిస్తారు అని ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ప్రతిసారి నేను ప్రకటించింది. ఏ 4, 5, 6 తప్ప అది కూడా విధిలేని పరిస్థితులలో మార్చుకున్నటువంటిది తప్ప మళ్ళీ మీ అందరికీ అవకాశం రావడం అనేది నాకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉంది. ఎవరికైతే అవకాశం రాలేదో మ్యాక్సిమం ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా చెప్పినాం. మీరు కూడా తొందరపడే అవసరం లేదు. ఎమ్మెల్యే సెలెక్ట్ కావడం మాత్రమే ఫైనల్ కాదు, ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పినాం. చాలా చోట్ల మనం మార్చుకున్న చోట కొన్ని విచిత్రమైన సందర్భాలు. వేములవాడలో మనకు మార్పు అవసరం లేకుండా వాస్తవానికి ఉన్న ఎమ్మెల్యేనే గెలిచేవాడు, రిపోర్ట్స్ అన్నీ అదేవిధంగా ఉండే. కానీ అతని మీద ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కు వల్ల మనం మార్చుకొని అక్కడ వేరే అభ్యర్థులు పెట్టుకున్నాం. మంచి సర్దుబాటు కూడా జరిగింది. నేను కూర్చోబెట్టి మాట్లాడితే వారు కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అట్లానే మన కోవా లక్ష్మి గారికి లాస్ట్ టైం కొద్ది 140 ఓట్లలో ఓడిపోయినటువంటి సీట్ అది. అప్పుడే పోవాల్సింది కాదు, కానీ అక్కడ వేరే శాసనసభ్యుడు వచ్చి మనకు జాయిన్ అయినా ఫైనల్గా బాగా రానప్పుడు ఆత్రం సక్కు గారికి నేను పర్సనల్ గురించి రిక్వెస్ట్ చేశాను, మీరు ఇదే అనుకోవద్దు, దయచేసి ఇంకా వేరే చాలా అవకాశాలు ఉంటాయి, వారు కూడా అక్కడ సర్దుబాటు చేసుకోండి. ఇట్లా చాలా వరకు సీట్లలో మనం పెద్ద గొడవ లేకుండా హడావులు లేకుండా కూడా సర్దుబాటు కూడా చాలా చక్కగా విజయవంతంగా చేసుకోగలిగినాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా ప్రత్యేకంగా అంటే అభ్యర్థులుగా వెళ్ళే వాళ్ళకు మన అందరికీ కూడా దయచేసి ఉండాల్సినటువంటి సంస్కారం హ్యూమిలిటీ ఏంటంటే మనం ప్రజల్లోకి పోయే దండం పెట్టి ఓటు కావాలని అడుగుతాం, అన్ని వాళ్ళకి పోతాం. కొద్దిమంది వ్యక్తులు ఏదైనా మంచి చెడ్డ ఉంటాయి రాజకీయాలన్న తర్వాత, అందరం ఉప్పు కారం తినే శరీరాలే కాబట్టి కొన్ని ప్రకోపాలు ఉంటాయి. మన వాళ్ళే కొంతమంది అడుగుతారు, కొంతమంది గురుగుతారు. నంబర్ 1 స్టెప్ దయచేసి దాన్ని మిటిగేట్ చేయడానికి అందరికంటే ఎక్కువ కార్యక్రమం ఎక్కువ జరగాల్సింది అభ్యర్థుల తరపుంది, మీరే చేయాలి. మీరు కొంచెం కోపాలు తీసేసుకొని ఏదైనా ఉన్నట్టయితే కూడా పోయి చిన్న కార్యకర్త అయినా ఆయన ఇంటికి పోయి కూర్చొని తమ్ముడు నాతో ఏమైంది, దయచేసి మనం సర్దుకుపోదాం అని చెప్పి ఆలోచన చేసి ఆ ప్రయత్నం మీరు చేస్తేనే మీకు తెలుస్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మినిమం పాటించాల్సినటువంటి